వెల్కమ్ టు ఎవన్ టీవీ న్యూస్, నేను ప్రియాంక. డీటెయిల్స్ చూస్తే, నిజాంపేట మండల కేంద్రంతో పాటు నస్కల్ గ్రామంలో జిల్లా పంచాయతీ అధికారి యాదయ్య సందర్శించారు. ఈ మేరకు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ హైస్కూల్లో స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా పాఠశాలలో స్వచ్ఛతపై డ్రాయింగ్ వ్యాసరచనల పోటీలు నిర్వహించి ప్లాస్టిక్ రహిత సమాజం గురించి విద్యార్థులు నాటికను ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ రాజురెడ్డి, ఎంపీఓ ప్రవీణ్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు జ్ఞానమాల, గ్రామ కార్యదర్శి నర్సింలు, ఉపాధ్యాయ బృందం తదితరులు పాల్గొన్నారు. వాళ్ళ ఆయన భార్యకు మేము 2 లక్షల చెక్కు అందించడం జరుగుతుంది. అలాగే ప్రతి రైతు కూడా మేము ఎల్ఐసి చేస్తున్నాము. మా సొసైటీలో ఉన్న రైతులందరికీ మార్చి నుండి ఎల్ఐసి ఇస్తున్నాము 803 రూపాయలతో. వాళ్ళకు ఏదైనా డెత్ అయితే 2 లక్షల రూపాయల వరకు ఇన్సూరెన్స్ కవర్ అవుతుంది. మిర్జాపూర్ సొసైటీ ఆధ్వర్యంలో బెనిఫిషియర్కు 2 లక్షల చెక్కు అందజేయడం జరుగుతుంది. మన పక్కనే దేగాం గ్రామస్తులు ఎం ప్రభాకర్ గారి లాస్ట్ టైం గుండెపోటుతో మరణించడం జరిగింది. అతను ఏంటంటే, ఏదైతే ఇక్కడ మా మిర్జాపూర్ సొసైటీలో క్రాప్ లోన్ తీసుకున్నారో, క్రాప్ లోన్ తీసుకున్నప్పుడు మా సొసైటీ ద్వారా ఏమనంటే 803 రూపాయలతో ఇన్సూరెన్స్ అనేది చేసినాం. అది కూడా మంచి పెద్ద ఇన్సూరెన్స్, ఎల్ఐసి కంపెనీతో టైఅప్ అయి ఎల్ఐసి ఇన్సూరెన్స్ చేసినాం కాబట్టి ఇంత తొందరగా వచ్చింది. ఈ ఏదైతే రైతులు ఉన్నారో అందరూ కూడా, ఈ సొసైటీ అంటే రైతులది కాబట్టి అందరూ కూడా ఇక్కడ లోన్ తీసుకొని ఏదైతే ఇన్సూరెన్స్ ఉన్నదో, ఈ ఇన్సూరెన్స్ అనేది నార్మల్ డెత్కు వర్తిస్తుంది కాబట్టి ప్రతి ఒక్క రైతు ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోవాలా. ఎందుకంటే ఇప్పుడు మనం మంచి ఉన్నాం, రాబోయే రోజుల్లో వాళ్ళ కుటుంబానికి ఆసరాగడం టైం అనేది ఎవరికి చెప్పిరాదు కాబట్టి కుటుంబానికి ఆసరాగా ఉంటుంది కాబట్టి రైతు లోన్ తీసుకునేటప్పుడు ఖచ్చితంగా ఇన్సూరెన్స్ కూడా చేసుకోవాలని తెలియజేయండి.